నమస్తే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం తొలి వెలుగు యువ నాయకులకి విద్యార్థి నాయకులకి ఒక వేదిక అని చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పలు యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థి నాయకులని గట్టిగా మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళని ఎక్కడా వాళ్ళకు ఒక వేదిక లేకపోతే తొలి వెలుగు ఒక వేదికగా నిలబడి వాళ్ళందరినీ తెర మీదకి తీసుకొచ్చింది సో అట్లాంటి ఇంకొక నాయకుని నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను డబల్ పీజీ చేసి లారీ డ్రైవర్గా పనిచేస్తున్న దారుణమైన పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణలో సో అట్లాంటి వ్యక్తి తొలి వెలుగులో మీరు గత నెల రోజుల నుంచి ఆయనకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటారు ఎంత నాలెడ్జ్తో ఎంత పవర్ఫుల్ అగ్రెషన్తో గట్టిగా మాట్లాడుతున్నారో ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుద్ది ఒక బలహీన వర్గాలకు సంబంధించిన యువ యువనాయకుడు ధరావత్ నాయక్ సో ప్రస్తుతం శ్రీను నాయక్ మన ముందు ఉన్నారు ఈ తెలంగాణ ఏడేళ్ళ ఏలుబడిలో ఎట్లాంటి పరిస్థితులు ఆయన చూస్తున్నాడు ఒకసారి మాట్లాడదాం దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆయనకు ఎదురైన అనుభవాలు ఆయన మీద ఉన్న కేసులు ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఇట్లాంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం ఇట్లాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత తొలి వెలుగు తీసుకుంటుంది అందులో భాగంగా నేను చేస్తున్న ఇంటర్వ్యూ వెల్కమ్ శ్రీను గారు ఎట్లా ఉన్నారు నమస్తే అన్న సో ఎక్కడ మీది ఏ ఊరు మీ మీ వీడియోలు మీకు మీరు రెగ్యులర్గా నాకు వాట్సాప్లో ఉంటే నేను సోషల్ మీడియాలో తొలి వెలుగు యూట్యూబ్లో పబ్లిష్ చేస్తా ఉన్నాను యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మంచి రెస్పాన్స్ ఉంది బాగా మాట్లాడుతున్నారని అందరు అంటున్నారు ఎక్కడ మీద అసలు అన్న నా పేరు ధారావ శ్రీను నాయక్ మాది సూర్యాపేట నేను డబల్ పే చేసిన మొట్టమొదలు మీ తొలి వెలుగుకి తొలి వెలుగు సబ్స్క్రైబర్లకు తొలి వెలుగు ప్రేక్షకులకు నమస్కారం కృతజ్ఞతలు మీ కూడా ఎందుకంటే నాలాంటి వాళ్ళని ఎక్కడో మారుమూల తండాలలో ఉండే వాళ్ళని కూడా ఒక వేదిక లేకపోతే ఈ వేదిక ద్వారా మమ్మల్ని మా బాధలు మా గాదలు మా గుండెలో ఏదైతే గూడగొట్టుకుని ఉన్నాయో ఆ బాధలు చూపించే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు అంటే డబుల్ పీజీ ఏం చేశారు మీరు నేను ఫస్ట్ ఎంఏ సోషల్ వర్క్ ఓకే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు ఎంఏ సోషల్ వర్క్ ఆ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ పది నుంచి పన్నెండు రెండు పీజీలు చేసిన నేను రెండు పీజీలు చేసినా కూడా ఈ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం ఈ రాష్ట్రం వస్తే మాకు గిరిజనులకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది అనుకున్నాం ఈ రాష్ట్రం వస్తే లంబాడి తండాలు రెవెన్యూ పంచాయతీలుగా అయితే అనుకున్నాం అవన్నీ నమ్మినాం కేసీఆర్ గారి మాటలు నమ్మి ఆయనతో పాటు ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నావు మీరు ఏ ఊరు మీది సూర్యాపేట జిల్లా సూర్యాపేట పెన్పాడ మండలం జనమాలకుంట తండనాది తండ ఓకే యా ఇప్పుడు మీ మీ ఎడ్యుకేషన్ తర్వాత మీరు ఎట్లా పనిచేశారు అంటే ఈ సోషల్ వర్క్లోనే ఉన్నారా పార్టీలో ఉన్నారు ఎక్కడైనా నువ్వు రెండు వేల నాలుగు నుంచి కూడా నా టెన్త్ అయిన తర్వాత నుంచి కూడా ఈ తెలంగాణ ఉద్యమం పట్ల నేను ఆకర్షితుడినైనా ఈ కేసీఆర్ వాళ్ళు చెప్తే కాదు మన పాషం యాదగిరి గారు నేను డిగ్రీ చదువుతున్న చదువుతున్నప్పుడు పాషం యాదగిరి గారు వచ్చి మా కాలేజీలో ఒక ప్రోగ్రాం పెట్టాం మేము తెలంగాణ ఆవశ్యకత ఎట్లున్నదని దాని మీద ఆయన మాట్లాడి మా నల్లగొండ జిల్లా గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది సున్నపురాయల మీద ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంత ఆదాయం ఉందో ఈ ఆదాయాన్ని ఎవరు దోచుకుంటున్నారో తెలంగాణ వస్తే ఎట్లా బాగుపడతామో చెప్పిండు ఆ ద్వారా నేను ఉద్యమానికి పరిచయమైన ఉద్యమం చేసినాం తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుని ఉద్యమాలు చేసినాం ఇప్పుడు వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులంతా మీకు నోటెడ్ పర్సన్స్ మా నల్లగొండ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ నోటెడ్ నాకు గాదర్ కిషోర్ గారు మేము సహచరులమే ఉద్యమ సహచరులము వేముల వీరేశం గారు వారి భార్య పుష్ప గారు మన జగదీశ్ రెడ్డి గారు వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే ఓకే నేను వెల్ నోటెడ్ పర్సన్ నేను నేను వెయ్యి మందిలో ఉన్నా కూడా నన్ను గుర్తుపడతారు వాళ్ళు పలాని సీన్ అని పలాని వీళ్ళదని పలాని మండలం అని అందరికీ తెలుసు నేను సో డబల్ పీజీ చేస్తున్నారు డబల్ పీజీ చేసి చెప్పుకునేటందుకు అనిపిస్తుంది అయినా చెప్పాలి ఇప్పుడు చేసే వృత్తే నేను లారీ నడుపుకుంటున్నాను ఇప్పుడు ఎల్పీజీ ప్లాంట్ గ్యాస్ బండి నడుపుకుంటున్నా ఇప్పుడు ఇది నా పరిస్థితి ఎందుకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి ఎక్కడ నోటిఫికేషన్లు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వినోద్ రావు దయాకర్ రావు ఇంకా సంతోష్ రావు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కానీ మాకేడు ఉద్యోగాలు వచ్చినాయన్న ఎక్కడ వచ్చినాయి ఉద్యోగాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండు రోషయ్య గారు ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వచ్చిండు సొంత రాష్ట్రంలో సొంత ముఖ్యమంత్రి ఉద్యమ ముఖ్యమంత్రి ఎక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిండన్నా చిన్న చిన్న నోటిఫికేషన్లు ఇచ్చిండు కథం ఒడిచిపెట్టిండు మేము ఎంత పోరాటం చేసినాం ఈ కూడా మేము పోరాటం చేస్తున్నాం పెళ్ళిళ్ళు చేసుకున్నాం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు మేము మేము ఎంత బాధపడుతున్నాం నోటిఫికేషన్ వస్తున్నాయా మీరు చూస్తున్నారా ఎక్కడ నోటిఫికేషన్ వచ్చినాయి ఏదో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇస్తాడు దాన్ని కోర్టులో పెడతాడు కోర్టులో బయట వాళ్ళు పెట్టినట్టు క్రియేట్ చేస్తారు కానీ కోర్టులో బయట వాళ్ళు పెట్టరండి డెఫినెట్లీగా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉండే వకీలతోటే కోర్టులో కేసు వేపిస్తాడు అగో ఎవరో కాంగ్రెస్ వాళ్ళు కేసు వేయించు అందుకనే నోటిఫికేషన్ ఆగిపోయిందంటాడు ఇవన్నీ కూడా మోసపు మాటలని గ్రహించినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది లక్షల మంది నిరుద్యోగులం వంద కొంద శాతం కేసీఆర్ గారిని ఎదిరించాలే కేసీఆర్ గారిని నిలువరించాలి కేసీఆర్ని ఓడించాలి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా నిరుద్యోగులారా మేము దండం పెట్టి చెప్తున్నా మీకు ఓట్లేదు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి వాళ్ళకి ఎందుకు ముఖ్యమంత్రి చేసుకున్నాం దేనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేటందుకు కేటీ రామారావుని మంత్రిని చేసుకునేటందుకు హరీష్ రావుని మంత్రిని చేసుకునేటందుకు ఆ తెలంగాణ తెచ్చినాం దేని కొరకు తెలంగాణ తెచ్చినాం ఎందుకు కొరకు కాల్చుకున్నాం ఎందుకరకు చచ్చిపోయినాం కొరకు చచ్చిపోయినాం ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓడన చచ్చిందా మనం చచ్చినాం ఉద్యోగాలు వస్తాయనుకున్నాం రిజర్వేషన్లు ఏమైనా ఏమైనాయిందా సామాజిక తెలంగాణ అన్నాడు ఎన్ని మాటలు అన్నాడు ఉద్యమ సమయంలో ఏమైనా అయిందా నిరుద్యోగ సోదరులారా ఈసారి ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా ఓడగొట్టమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగు తెలుగు ఛానల్ ద్వారా కానీ ఓట్లు వేస్తూనే ఉన్నారు కదా అక్కడక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీలో అంతా పట్టభద్రులేగా ఓట్లు వేసింది ఇది చాలా దారుణం అన్న ఇది చాలా దారుణం నాకు అనిపించింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లారాయేశ్వరెడ్డి గారిని వంద శాతం ఓడగొడతారు అనిపించింది నాకు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను బాగా ఆలోచన చేస్తా ఉత్తర తెలంగాణలో ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అక్కడి గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించరు అది ఏ పార్టీ అయినా ప్రతిపక్షాల సభ్యులు గెలిస్తే ప్రజల గొంతుక పెరుగుతుంది ప్రజల గొంతుకలవుతారు ప్రజా బలం పెరుగుతుంది ప్రజాస్వామ్యం బలం పెరుగుతుంది ప్రజాస్వామ్యం వర్దిలుతుంది కానీ ఇది చాలా అన్ఫార్చునేట్ గ్రాడ్యుయేట్లు ఏదైతే ఉందో మా ఉమ్మడి గ్రామ ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లారజేశ్వరరెడ్డి గారిని ఓడగొడతాను అనుకున్నాను నేను కానీ చాలా దురదృష్టం ఏంటంటే మాకు రావాల్సిన నిరుద్యోగ వృత్తి ఏదని అడగడం మర్చిపోయిరు మాకు రావాల్సిన ఉద్యోగాలు ఏవని మర్చిపోయిరు ఈ రెండు విషయాలు మర్చిపోయి నిరుద్యోగ వృత్తి మాకు ఇప్పుడు మూడు సంవత్సరాలు లెక్క ఆయన కేసీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే నెలకు మూడు వేల రూపాయలు తొంభై ఆరు వేల రూపాయలని మాకు బాగా లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈ మూడేళ్లకు లక్ష రూపాయలు చెల్లించాలయన చెల్లించాలి మాకు ఈ మూడు ఈ లక్ష రూపాయలను మర్చిపోయి మా నిరుద్యోగ సోదరులు వెయ్యి రూపాయల కాషపడి వేసిరని చెప్పేసి నేను ఆరోపిస్తా ఉన్నా ఆ అటువంటి కండిషన్స్ ఆ పరిస్థితులు తెలంగాణ నుంచి పోవాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను నిరుద్యోగ సౌదులతో పాటు భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఎంత మీ శాలరీ ఎంత లారీ వస్తుంది నా జీతం అన్న ఇప్పుడు అన్ని అంటే మాకు ఇరవై వేలు జీతం ఉంటుంది ఇక ట్రిప్పుకు మూడు వందల రూపాయలు భర్త ఉంటుంది మొత్తం కలిపి ఒక ముప్పై వేలు వస్తాయన్న కానీ మీరు అన్నట్టు వేరే నేను ఎన్జిఓస్లో పనిచేసిన టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ ఎన్జిఓలో పనిచేసిన నేను ఎన్జిఓలో పనిచేస్తూ పనిచేస్తున్న ఈ తెలంగాణ ఎజిటేషన్స్ ఏదైతే బాగా మూమెంట్ అవుతుందో అరే నేను మా మా ప్రాంతం ఇంత బాధపడుతుంటే మా ప్రాంత ప్రజలు ఇంత ఇంత పోరాటం చేస్తుంటే ఉద్యోగం చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో వచ్చినాను నేను ప్రజల స్వచ్ఛంద సంస్థ అని డాక్టర్ సునితాకృష్ణన్ గారు సునితాకృష్ణన్ గారి దగ్గర నేను పనిచేసినాను ప్రజల సంస్థ చాలా పెద్ద వరల్డ్ ఆర్గనైజేషన్ అటువంటి ఆర్గనేజన్ పనిచేస్తూ వదిలేసి ఉద్యమంలో పనిచేసిన నేను ఇప్పుడు చిన్న చిన్న ఆర్గనేజన్లో పోతే ఏ పెద్ద ఆర్గనేజన్లో పోయినా కూడా పదిహేను వేలు మా అంటే ఇరవై వేల కంటే ఎక్కువ ఇవ్వరు ఇప్పుడు నా నా బాధ ఏంటంటే ముప్పై వేలు నాకు వస్తున్నాయి ఒక దగ్గర నేను నన్ను నేను పోషించుకుంటూ నా పిల్లలు అయ్యారు ఇప్పుడు నా పిల్లలను చదివించుకోవాలి నేను ఏదో ఎన్జిఓలో పని చేస్తే ఇరవై వస్తే బతకలేము ఇప్పుడు తెలంగా ఇక్కడ కాబట్టి ఆ లారీ నడుపుకునే పరిస్థితులు ఉందని లారీ నడుపుకుంటున్నాను ఎందుకు ఇంత కసి ఎందుకింత ఆవేదన ఎందుకు ఇంత కోపం వస్తుంది మీకు ప్రతి వీడియోలో ఒక అగ్రెషన్ ఒక ఒక రకమైన కసి కనబడుతుంది తెలంగాణ ముఖ్యమైన ముఖ్యమైన విషయం ఏంటంటే దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా లేకుంటే మూడు మూడెకరాల భూమి ఇస్తా గి గిరిజన రిజర్వేషన్ ఇస్తా మొన్న ఇంకా మొన్నటికి మొన్న దళిత బంధు ఇట్లా ఎన్ని మోసాలు దళిత ముఖ్యమంత్రితో మొదలు పెట్టుకుంటే దళిత బంధు వరకు ఇవన్నీ మోసాలే కదా మీరు కేసీఆర్ ఏ పథకాలనైనా చూడండి మీరు ఒకసారి రాంగోపాల వర్మ ట్రైలర్ ఉంటుందా ఆ సినిమా లెక్కనే ఉంటుంది ఈయన పథకాల ప్రారంభం మొత్తం కూడా రామ్ గోపాల్ గోపాల వర్మ గారి సినిమా ట్రైలర్కి కేసీఆర్ గారు ప్రవేశపెట్టే పథకాలు సేమ్ అవే లింకులు ఉంటాయన్నమాట ఆరంభం సూరత్వం ఉంటుంది కానీ ఏముండదు ఇవన్నీ కూడా నేను గమనించుకుంటూ వచ్చిన ఇక మేము ముఖ్యంగా నిరుద్యోగ సోదరులు అడుగుతా ఉన్నాయాల హైదరాబాద్ నగరంలో వచ్చి గ్రామీణ ప్రాంతాలలోనేమో సుతారీ పనికి పోతున్న లేరా హమాలి పనికి పోతున్న వాళ్ళు లేరా పెళ్ళిళ్ళ షాదిఖానాలలో క్యాటరింగ్ బాయ్గా లేరా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి పెళ్ళం పిల్లలతోటి ఇప్పుడు పని చేసినా పని చేయకపోయినా ఆకలి అవుతుంది అది సహజం వయసు పెరిగే కొద్దీ నీకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది తల్లిదండ్రులు పెళ్లి చేపిస్తారు పిల్లలు ఆ ఆర్థిక భారంతో ఈ ఊర్లలో బతకలే కొంతమంది హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్గా ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నారు ఈ కర్మ ఎందుకు వచ్చింది దీని కొరకు రాష్ట్రం తెచ్చుకున్నామా ఈ ఫుడ్ డెలివరీ బాయ్గా ఉండడానికి రాష్ట్రం తెచ్చుకున్నామా హమాలి చేసేందుకు రాష్ట్రం తెచ్చుకున్నామా అంత కూడా ఇదే ఉండే కదా ఇప్పుడు ఇంతే ఉండే ఉమ్మడి రాష్ట్రంలోనైనా మాకు కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఈ రాష్ట్రం వచ్చినాక సొంత రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తలేవు ఇప్పుడు లక్షా ముప్పై వేల ఉద్యోగాలు వేసినాం ఇంకా కొత్త యాభై వేల ఉద్యోగాలు వేస్తాం అనేది హడావుడి ఇది చేస్తున్నారు కదా ఇదంతా కూడా బూటకమే ఎక్కడ ఎన్నికలు వచ్చినా నోటిఫికేషన్లు ఇస్తాం అదిగో ఉద్యోగాలు ఇదిగో ఉద్యోగాలు అదిగో యాభై వేలు అదిగో లక్ష ఉద్యోగాలు ఇస్తాం ఎక్కడిచ్చిరండి దుబ్బాక ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు యాభై వేల ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు యాభై వేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు హుజూర్ నగర్ ఎన్నికలకు ముందు మా హుజూర్ నగర్ ఎన్నికలకు ముందు ఏం చెప్పిండండి యాభై వేల ఉద్యోగాలు ఇవన్నీ కూడా బలహీన బలహీనులను ఆసరా చేసుకొని అదిగో ఉద్యోగాలు ఇస్తున్నామంటే ఓట్లు వేసేస్తున్నారు మా వాళ్ళు అది కూడా నిజమే అనుకుంటున్నాడు కేసీఆర్ గారు ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుంది అరే నేను హుజూర్ నగర్లో అదే మాట చెప్పినా గెలిచినా నాగార్జున సాగర్లో అదే మాట చెప్పినా గెలిచినా జిహెచ్ఎంసీ గెలిచినా ఇట్లా ఆయన కాన్ఫిడెన్సు నేను నిరుద్యోగ సోదరులను కానీ మా తల్లిదండ్రులను కానీ ఒకటే కోరుతా ఉన్నా హుజూర్ నగర్లో ఓడగొట్టి ఉంటే నాగార్జున సాగర్లో ఓడగొట్టి హుజురాబాద్ దగ్గరికి వచ్చి కాళ్ళు దువ్వకపోదు ముఖ్యమంత్రి హుజూర్ నగర్లో ఓడగొట్టినందుకు నాగార్జున సాగర్లో ఓడగొట్టినందుకు ఏహే హుజురాబాద్లో కూడా హల్క అని చెప్పేసి కాలు దువ్విండు ఈట రాజేందర్ గారి మీద కాలు దువ్విండు కానీ అక్కడి ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఈయనను నేలకేసి కొట్టిర్రు గిలగిల్లాడుతున్నాడు ఇప్పుడు పిచ్చెక్కింది మెంటల్గా మెంటల్ డిజాస్టర్ డిజాస్టర్ వచ్చినట్టు వచ్చి ఏం చేయాలో అర్థం కాక తతమత పడుతున్నాడు ఇప్పుడు ఇది పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి ఇంకా మారాలి కానీ కేసీఆర్ క్లారిటీగానే ఉన్నట్టు అనిపించట్లేదా అంటే నేను గెలుస్తా దేశానికే తలమానికంగా రాష్ట్రాన్ని మార్చిన ఇవన్నీ డైలాగులు కొడుతున్నాడు కదా మీటింగ్లలో దేశానికి తలమానికగా ఎట్లా మార్చిండంటే ఆయన తాగుట్లో మార్చిండు మీరు చూస్తూ ఉండరు ఇలా హైదరాబాద్ నగరం మొత్తంలో అక్కడ తాగి కార్ ఇంటికి కొట్టిండు ఇద్దరు వ్యక్తులు చచ్చిపోయారు ఒక బైక్ తో తాగిన ఒక డి కొట్టిండు అక్కడ ఒక ఇద్దరు చచ్చిపోయారు మనం ఇవన్నీ చూస్తున్నాం తెలంగాణ పిల్లలు ఉన్నారండి మనం చూస్తున్నాం కదా రేపుల మానవంగాల హ్యూమెన్ హ్యూమెన్ మానవ హక్కుల మానవ అక్రమ రవాణాలో ఈ రాష్ట్రం నంబర్ వన్ ఇది దేశంలో ఆయన చేసిన పద్ధతి అమ్మాయిలను నమ్ముకునే పరిస్థితి చిన్న పిల్లల నమ్ముకునే పరిస్థితిలో నంబర్ వన్ హ్యూమన్ ట్రాఫికింగ్లో నంబర్ వన్ స్టేట్ అని నివేదికలు వస్తున్నాయి కదండి దీనికి దేంట్లో తలమానికం రైతుల మొత్తం రుణమాఫీ చేసిన తలమానికమా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తుండని తలమానికమా కేసీఆర్ దేంట్లో తలమా తలమానికం ఆయన కుటుంబం మొత్తాన్ని ఉద్యోగం ఇచ్చుకున్న దాంట్లో తల తలమానికం కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మొత్తంలో తాగు తాగుపిచ్చుడు ఏదైతే ఉందో మీరు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను ఎక్కడైనా బెల్టు షాప్లను అధికారికంగా నిర్వహించే పద్ధతి ఉందా ఉందా ఒక్కొక్క గ్రామ పంచాయతీలలో పది పది బెల్ట్ షాపులు ఉన్నాయండి ఈ ఈ హైదరాబాద్లో ఏదైతే చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో హత్యలు జరుగుతున్నాయో మహిళల మీద హత్యలు జరిగి అత్యాచారాలు జరుగుతున్నాయో ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరిగే అవకాశం ఉంది ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో పోయినా కూడా లిక్కర్ ఎక్కువ సేల్స్ కావాలి ఇప్పుడు పదైపోతే గ్రామ పంచాయతీలో ఉండేవాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్ ఉంటుందో అక్కడ వచ్చి వైన్స్ తీసుకోలేరు లిక్కర్ తీసుకోలేరు అందుకని లిక్కర్ సేల్ని పెంచాలని చెప్పేసి ఏమనుకుంటా ఉండు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పది బెల్ట్ షాపులు ఉన్నాయండి ఏ గ్రామ పంచాయతీ పోదాం పోదాం నేను వస్తా బరాబర్ నాతో పాటు మీరు రారి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పది లిక్కర్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు అనధికారిక బెల్ట్ షాపులు ఉన్నాయి వాటిని ఎందుకు నిషేధిస్తలేవు నిషేధించాలి కదా అవి ముఖ్యమంత్రి గారికి సోయి ఉండాలి కదా ఆ సోయ లేదు ఆయనకున్న క్లారిటీ మొత్తం కూడా ఎరవేసి వేసి చేపలం పట్టే పద్ధతిలో ఎరవేసి పథకం చూపించి ఓట్లు దండుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎరవేయడం ఓటు రాబట్టుకోవడం కథం ఏ ఓడ దాటే వరకే ఓడమల్లన్న ఓడ దాటినాక ఓడమలన్న ఇది కేసీఆర్ గ్రాఫ్ తగ్గిందా లేకపోతే కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారు వంద శాతం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది మీకు విషయం చెప్తాం వినండి మీకు కూడా అర్థం కావట్లేదు చాలా మంది మీడియా సోదరులకు అర్థమైతలేదు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని తిడుతుంటే వాహా మా కేసీఆర్ మా హీరో ఓహో అని అనుకున్నాం తెలంగాణ ప్రజలు అందరూ అనుకున్నారు ఇవాళ కేసీఆర్ని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని హీరోలుగా చూస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని ఏ ఎన్నికల్లో కూడా గెలిపిస్తారని నేనైతే అనుకోవట్లేను తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు ధర్మానికి అండగా ఉంటారు నిజాయితీకి అండగా ఉంటారు అదే ఉదాహరణ ఈట రాజేందర్ గారి ఉదాహరణ ఈట రాజేంద్ర గారి మీద ఏమైనా అవినీతి ఆరోపణ చేసిన ఆరోపణ ఉందా మచ్చలేని వ్యక్తి ఒక పేద తరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉద్యమ బిడ్డ ఉద్యమ మొత్తంలో కూడా కేసీఆర్ కుడిపథంగా ఉండి ఈయన నిరాహార దీక్షలు మానేస్తే కూడా ఆయన ద కేసీఆర్ గారి దగ్గరికి పోయి అనాన్ని నిరహార దీక్ష మానేస్తే మనకు కళ సాకారం కాదు తెలంగాణ ప్రజలు నమ్మరన్నా ఒడ్డు వరకు వచ్చిన మనకు ఒడ్డు చేరాలే నువ్వు మానకన్నా అని చెప్పి ధైర్యం చెప్పి కేసీఆర్ గారిని చేత దీక్ష చేయించి ఇలా ఆయనకు అండగా ఉన్నటువంటి వ్యక్తిని బయటికి పంపించే ప్రయత్నం ప్రయత్నం చేసిండు ఈ ప్రయత్నం రాజ రాజయ్య గారి నుంచే మొదలు కావాల్సి ఉండే రాజయ్య గారు కూడా ఇలా రాజేందర్ గారు ఎట్లయితే బిడ్డా నువ్వా నేనా అని చెప్పేసి బరిగీసి నిలబడ్డాడో అట్లా ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసిన తర్వాత రాజయ్య గారు అదే పని చేసి ఉంటే కేసీఆర్ గారు ఇలా రాజేంద్ర గారిని తీయాల్సిన పరిస్థితి రాబోతుండే డెఫినెట్లీగా కేసీఆర్ని తెలంగాణ ప్రాంతంలో ప్రజలు విశ్వసించరు తెలంగాణ ప్రజల ప్రజలు ఒకసారి నమ్ముతారండి నమ్మినాక మోసగాడు వీడని తెలిస్తే డెఫినెట్లీగా నేలలు పాతరు కేసీఆర్ గారిని రాజకీయంగా తెలంగాణ ప్రజలే పాతరు ఇది వంద శాతం జరిగి తీరుతుంది కేసీఆర్ ఆలోచన చాలా క్లియర్గా ఉంది ట్రాంగిల్ ఫైట్లో నేను బయటపడతాను అనుకుంటున్నట్టున్నాడు ఆయన అనుకుంటుండూ ఒక ఇరవై ఐదు సీట్లు అనుకోండి నాకు నాకు ఎంఐఎం కూడా మద్దతు ఉంటుంది ఇక కే చాలా మంది ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లయితే కొనుక్కున్నాడో అట్లా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఏమన్నా వస్తారేమో ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో పోయే పరిస్థితి అయితే కనబడతలేదు నాకు బీజేపీ కౌన్సిలర్ల నుంచి కార్పొరేటర్ల నుంచి ఎమ్మెల్యే వరకు కేసీఆర్కి అమ్ముడు పోయినట్లు నేనైతే చూడలేదు నేను అనుకుంటున్నా బీజేపీ అయితే ఆ పని చేయలేము కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళైతే కొనుక్కోవచ్చు నేను మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావచ్చు అనే ఆలోచనలు ఆయన ఉన్నాడు కానీ నేను చెప్తాను ఒకటినండి తెలంగాణ ప్రజలు చాలా క్లియారిటీగా ఉంటారు చాలా క్లియర్ ఎవరికి మెజార్టీ ఏం చూస్తూ ఉన్నారంటే బండి సంజయ్ గారు కొట్టగలుగుతాడా రేవంత్ రెడ్డి గారు కొట్టగలుగుతాడా అని చూస్తూ ఉండరు అయితే ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటానికి తీరా ఎలక్షన్స్ ఇంకొక ఆ నాలుగు నెలలు ఇంకొక ఆరు నెలలు ఉండగా ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరికి ఎవరికి ఎవరైతే కేసీఆర్ గారిని కొడతారని డిసైడ్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ సీట్లు ఒకరికే ఇస్తారు అది బండి సంజయ్ గారికి ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు కాంగ్రెస్కైనా ఇవ్వచ్చు బీజేపీకైనా ఇవ్వచ్చు కానీ కేసీఆర్ గారు ఊహిస్తున్న ఊహలు ఏదైతున్నాయో భంగం కాక తప్పదు ఇంకా మీరు గమనించిన ప్రధానమైన ఏంటి ఇప్పుడు మీరు ఒక తాండా నుంచి బలహీన వర్గాల అక్కడ నుంచి మీరు గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు లోకల్గా గమనిస్తున్న అంశాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీ నియోజకవర్గం తీసుకుందాం ఇది సూర్యాపేట నియోజకవర్గం అక్కడ అక్కడున్న సిచ్యువేషన్స్ ఏంటి ప్రజాస్వామ్యం ఖూనీ అయింది ఇప్పుడు మీ మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు కదా నా మీద కూడా కేసులు పెట్టి ఏం కేసు అది నా మీద కేసులు అంటే మా తమ్ముడు ఈటల రాజేందర్ గారండి ఈటల రాజేందర్ గారికి వీరాభిమాని మా తమ్ముడు మేము హాస్టళ్లలో చదువుకున్నప్పుడు చింతపులుసు పురుగులు వచ్చేయి పురుగులు అన్నం తినేవాళ్ళం మేము కానీ ఈటల రాజేందర్ గారు మంత్రి అయినాక సన్న బియ్యం తెచ్చినండి హాస్టల్లో అటువంటి నాయకుడిని మేము అభిమా అభిమానించకుండా ఎట్లుంటాం ఉద్యమంలో కేసీఆర్ కేసీఆర్ ఏడే కొట్లాడిండే నాకు చెప్పు కేసీఆర్ ఏడ కొట్లాడిండు రాజేఖర రెడ్డితో చూసిరా చంద్రబాబు నాయుడుతో కొట్లాడగా చూసిరా రోసయ్యతో కొట్లాడంగా చూసిరా కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడంగా చూసిరా ఈటల రాజేందర్ అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి లాంటి ప్రజానాయకుడిని ఢీ కొట్టిండు అది చూసినా మేము మాకు తెలంగాణ ఉద్యమం అంటే రాజేంద్ర గారే గుర్తుకొస్తారు తప్పిస్తే ఎన్నడైనా అసెంబ్లీలో ఆయన కొట్ట కొట్లాడంగా పార్లమెంట్లో కేసీఆర్ గారు కొట్లాడంగా మేము చూడలేదు నేనైతే చూడలేదు తెలంగాణ ప్రజలు కూడా చూసుంటారు అటువంటి నాయకుడిని సస్పెండ్ చేసిన రోజు మా తమ్ముడు మనోవేదన ఆయన మేము వందల సార్లు మాట్లాడుకునేటోళ్ళం అరే తమ్మి మన గ్రామ పంచాయతీలో భూములు కబ్జా అయిపోతుందిరా మన చిన్నప్పటి నుంచి ఏదైతే చదువుకున్నమో స్కూల్ ల్యాండ్ స్కూల్ భవనాలు టీఆర్ఎస్ పార్టీ కబ్జాలు చేసుకుంటున్నారా మనం ఈ పార్టీలో ఎందుకు ఉండాలి ఒక చెరువు కడదామని ప్రయత్నం చేస్తే చెరువు కట్టను కూడా తెంచేసిర్రు ఈ అన్ని విషయాలు జగదీష్ రెడ్డి గారి దగ్గర తీసుకోబోతుంటే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆడ ఒక పిఏ ఉంటాడు శర్మగారని ఇక్కడ రాజీవ్ శర్మ గారు ఎక్కడో ఎట్లనో రా మన కేసీఆర్ గారి దగ్గర జగదీష్ రెడ్డి గారి దగ్గర ఒక శర్మ ఉంటాడండి ఆ శర్మ దగ్గర దృష్టిలో కూడా వందల సార్లు తీసుకుపోయినా మేము అది పట్టింపు లేదు ఇవన్నీ మేము బాగా మాట్లాడుకునే వాళ్ళం ఏమవుతుందిరా అరే కాంగ్రెస్ పోతే మనం అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు తెలంగాణ రాష్ట్రం వస్తే అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని ఎన్నో కదలుగన్నాం మనం కానీ ఏమైతే లేదు సొంత పార్టీలో ఉండి కూడా భూకబ్జాలు అవుతున్నాయి ప్రజా ప్రజా ఆస్తి నష్టం జరుగుతుందని మేము మన మంత్రి గారి దృష్టి తీసుకోపోతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక చూస్తేనేమో రాజేందర్ గారిని సస్పెండ్ చేసిర్రు అని ఆయన బాగా మేము అన్ని విషయాలు బాగా మాట్లాడుకునే వాళ్ళం మేము మాట్లాడుకొని ఎవరో నాకు ఫోన్ చేసిండు నాకు అప్పుడు కరోనా వచ్చిందండి నేను కరోనా పాజిటివ్తో ఉండి ఒక్కడనే ఐసోలేషన్లో ఉన్నా మా ఆవిడ ఫోన్ చేసిండు అరే అన్న ఇట్లా అవుతుందన్న అంటే అవును నేను కూడా టీవీలో ఇప్పుడే చూసిన రాజేందర్ని కూడా బయటకి పంపించాడు అంటే అన్న ఉద్యమకారులందరినీ బయటికి నా ఎట్లా చేయాలన్నా ఏం చేద్దామని అంటే ప్రజలే నిర్ణయిస్తారా వాడి కొద్దిగా బాగా ఆవేశమవుతున్నాడు అగ్రెసివ్గా ఉంటాడు అగ్రెసివ్గా ఉంటాడు అగ్రెసివ్గా ఉండి ప్రజలు మేము ఒకటేనండి మేము నీతి న్యాయం ధర్మం వైపు నిలబడే వ్యక్తులు మేము ఈ నీతి న్యాయం ధర్మానికి భంగం జరిగితే మేము అస్సలు ఊరుకునే పరిస్థితి ప్రాణం తీస్తాం అవసరం అయితే ప్రాణం ఇస్తాం ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం మేము అటువంటి మేము మా కుటుంబమే కమ్యూనిస్టుల ఫ్యామిలీ మాది రావీ నారాయణరెడ్డి బద్దమెల్లారెడ్డి చాకలైలమ్మ మా ధర్మ మా ధర్మాభిక్షం గారు మా 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 మల్లు స్వరాజ్యం గారి చరిత్ర చదివిన వాళ్ళ మేము విప్లవ పదంలో నా పైన మన పుస్తకం చదివిన వ్యక్తిని నేను ఇవాళ మా ధర్మాభిక్షం గారి చరిత్ర చదివిన వర్దల్లి బుచ్చిరాములు గారి చరిత్ర చదివిన నేను కమ్యూనిస్టు కుటుంబం మాది ధర్మం నీతి న్యాయానికి తప్పు జరిగితే భంగం జరిగితే వంద శాతం రియాక్ట్ అయ్యే ఫ్యామిలీ మాది అందుకనే మా తమ్ముడు వీడియో చేయాల్సి వచ్చింది ఆ వీడియో చేయంగానే నాకు షేర్ చేసింది అరే నువ్వు ఎన్ని తప్పులు చేసినావు ఇప్పుడు అనేక మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి మల్లారెడ్డి గారు కబ్జా చేసిరని క్యూ న్యూస్లో ఎన్నో కథనాలు వచ్చినాయి రా పల్లారాజేశ్వరరెడ్డి గారు ఎన్నో కబ్జాలు చేసినా ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినాయి మంత్రి మహేందర్ రెడ్డి ఆయన మహేందర్ రెడ్డి మీద ఎన్నో పట్న మహేందర్ రెడ్డి మీద కూడా ఎన్నో వచ్చినాయి చాలామంది మంత్రుల మీద వస్తే వాళ్ళెవ్వరిని డి వాళ్ళెవరిని బయటికి పంపకుండా ఒక బడుగు బలహీన వర్గాల గొంతుక చాలా సందర్భాల్లో మీరు చూసి ఉంటారు నేను చూసిన దళిత బంధుతోటి రైతు బంధుతోటి పేదల బతుకులు మారుతాయా కళ్యాణ లక్ష్మితోటి పేదల బతుకులు మారుతాయా ఇట్లా ప్రకటనలు చేసుకుంటూ ప్రజలే చరిత్ర తిరగరాస్తారని ఎప్పుడైతే రాజేందర్ గారు చెప్పిర్రో ఆయన మాకు అనిపించింది ఇంకా మా అభిమానం ఆయన మీద పెరిగింది వంద శాతం పేద ప్రజల కొరకు కొట్లాడేందుకు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల గొంతుక కావడానికి మరో గొంతుక టీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకంగా నడుస్తుంది కానీ రాజేందర్ గారిని సస్పెండ్ చేస్తాడారవుతాం అని చెప్పేసి మేము ముందలే మేము ఊహించుకున్నాం మా తమ్ముడిని మేము ఇద్దరం ఊహించుకున్నాం అది జరిగిన రోజు మా తమ్ముడు రియాక్ట్ అయ్యిండు వీడియో పెట్టిండు వీడియో పెట్టిండు అరే కేసీఆర్ నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా పాప మా తమ్ముడు ఏంటంటే ఒక ఎనిమిదో తరగతి చదివిన ఆయన ఎనిమిదో తరగతి చదివి బేకరీ మాస్టర్గా ఇప్పుడు నాకంటే మంచి పొజిషన్లు ఉన్నాయన మేము అట్లా చదువు చదువుకోకపోయినా అటువంటి పనులు చేసుకున్నా కూడా బాగుండే ఇయ్యాలా సిక్స్టీ థౌసండ్ శాలరీ ఆయనకి ఇవ్వాలా సిక్స్టీ థౌసండ్ శాలరీ ఆయనకు బేకరీ మాస్టర్గా సో ఆయన రియాక్ట్ అయ్యి కేసీఆర్ నువ్వు చేసేది మోసం ఆయన లాంగ్వేజ్లో ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట జారిండు కానీ ఇవన్నీ మాటలు ఎవరు నేర్పిస్తున్నాడు కేసీఆర్ గారే కదా కేసీఆర్ గారు రోషయ్యని గోసి కూడా పెట్టానన్నాడు అనలేదా ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ అందరూ అన్నాడు ఆంధ్ర వాళ్ళే జాగో తెలంగాణ వాళ్ళే భాగో అన్నాడు ఇప్పుడు మొన్న బండి సంజయ్ గారిని నా కొడక అంటుండు రండా అంటుండు కేంద్ర మంత్రిని పట్టుకుని దాడి కొడుకులు అంటుండు మీరే కదా బూతు నేర్పించింది ఈ కేసీఆర్ గారే కదా ఉద్యమంలో బూతులు జైల్లో పెట్టి బూతులు కూడా పెట్టాలి కదా ఇప్పుడు మేం పెట్టాలి మేము ఆయన అనుకున్నామండి అరే ఎవరన్నా ఈ రాష్ట్రంలో చాలా మంది పార్టీలు బీజేపీ మాత్రం ఎందుకు కూకుందండి నాకు అర్థం కాదు మేము మా తమ్ముడు భోసిడికి వెళ్ళినందుకే పోయి జైల్లో పెట్టించినావు షేర్ చేసినందుకు మమ్మల్ందరినీ జైలు పాలు చేసినా జైలు పోయి నేను కూడా జైలు పోయినా మీరు షేర్ చేసినందుకే నేను కేవలం షేర్ చేసిన నా కరోనా పాజిటివ్గా ఉన్నాను చూడకుండా నన్ను చూడకుండా కరోనా పాజిటివ్తో ఉన్నా నేను నన్ను జైలు పంపిండు బయటికి వచ్చినాక నేను నేను వీక్నెస్ అయ్యి నేను ఎంత బాధపడ్డదో నా పిల్లలు ఎంత బాధపడ్డరో నా భార్య ఎంత బాధపడ్డదో మా మదర్ ఫా ఫాదర్ ఎంత బాధపడ్డరో ఆ బాధ నాకు తెలుసు అంటే కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే సామాన్యులు గొంతు ఎవరైతే ఎత్తుతారో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వీళ్ళని భయపెట్టాలి ఒక్క గొంతుకు భయపెడితే వంద గొంతులను భయపెట్టవచ్చు సామాన్యులను భయపెడితే వేరే వాళ్ళని భయపెట్టచ్చు రాజయ్యను భయపెట్టినా ఒక్క మంత్రి ఒక్క ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటికి పోవట్లేరు అర్థమవుతుందా అట్లా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని పార్టీలో ఉంచకపోవడమే కాకుండా మాట్లాడే జర్నలిస్టుల మీద మా మీద కేసు పెట్టిండీ ఐదుగురి మీద కేసు పెట్టిండు మండలంలో ఒక వాతావరణం క్రియేట్ చేసిర్రు ఏమని అరే వాళ్ళు ఈ వీడియో వారు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడే వీడియో షేర్ చేయొద్దురా ఎందుకు మీరు ఏదో వాళ్ళు వాళ్ళ తమ్ముడు చేసినందుకు వాళ్ళు షేర్ చేసినందుకే వాళ్ళకి జైలు పెట్టిరు మీరు కూడా జైలు చేయొద్దు మీరు కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడద్దు కేసులు అయిన వాళ్ళ మీద అని భయాన్ని క్రియేట్ చేయగలిగిండు కానీ ఆవుతుందా ఆపుతాడా ఎంతమంది నాపుతావు నన్ను ఆపినవు నన్ను ఆపగలిగినవు జైల్లో నాలుగు రోజులే ధైర్యం సావదు నిజం ఎప్పుడు సావదు నిజం ఎప్పుడు నిప్పు లాంటిదే నిజం నిప్పుని గీస్తే అడవి ఎట్లా మండుతుందో వంద శాతం నిజాలు బయటికి రాకుండా తప్పవు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత రఘుగారు మీకు కూడా అరెస్ట్ చేసారు కదా సార్ మేము జస్ట్ మేము మేము ఒకరోజు ముందుకు మీరు మరుసటి రోజు జైల్లో పోయిపోతాం నేను అనుకున్నా అయ్యో మా పని అట్ల అవుతుంది అనుకుంటే పాపం రఘు గారి పని కూడా ఎట్లనైందనుకున్నాం మీ తర్వాత మల్లన్న గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ తదనంతరమే రాజేంద్ర గారిని బయటకి పంపడం జరిగింది అంటే ఆయన మెసేజ్ మాట్లాడే వాళ్ళు ఉండొద్దు వాళ్ళని భయపెట్టాలి కానీ భయపడదండి తెలంగాణ అంతా ఇగో పేరు ప్రఖ్యాతలు గాంచిన నిజాంనే తల వంచిన వాళ్ళం నిజాంనే పాతి పెట్టిన వాళ్ళం కేసీఆర్ ఎంత అండి సెక్యూరిటీ లేకుండా రమ్మని చెప్తే మా ఎవరండి ఆడవాళ్ళే కొట్టిపడేస్తారు సెక్యూరిటీ లేకుండా రమ్మని చెప్పండి కేసీఆర్ ఏమన్నా బలవంతుడా బాహుబల్యా ఆయన ఎంత చెప్పండి గట్టిగా కౌలించుకుంటే కథమవుతాడు మా రాందు నాయక్ లాంటి వాళ్ళు గట్టిగా కౌలి కౌలించుకుంటే అయిపోతాడు ఎంతండి ఆయన నిజాం నిక్కచ్చిగా చెప్తాం మాట్లాడతాం బరాబర్ కేసీఆర్ని దించేదాకా పోరాటం సాగుతూనే ఉంటుంది నాది ఆగే ముచ్చట్లేదు కేసులు పెట్టు ఆగమా ఆగుతామా ఆగం కేసీఆర్ని దించే వరకు ఈ రాష్ట్రం నుంచి కేసీఆర్ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను అంతా జగదీష్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుంది కదా మీ కేసులు ఇదంతా వంద శాతం జగదీష్ రెడ్డి గారికి తెలుసు కదన్న నేను సూర్యాపేట జిల్లా మొత్తంలో కే జగదీష్ రెడ్డి గారికి వెల్ నౌన్ పర్సన్ నేను నేను వెయ్యి మందిలో ఉన్నా కూడా సీను అని పిలిపిస్తున్నాను నేను చాలా దగ్గర వ్యక్తిని నాకు నాకు జగదీష్ రెడ్డి గారితో వ్యక్తిగత పంచాయతీలు లేవు నాకు నా పంచాయతీ అయితే మా నౌకరులు ఎట్లా సూర్యాపేట జిల్లా మొత్తంలో ఒక్క ట్రైబల్ వ్యక్తికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే మనం సూర్యాపేట జిల్లా మొత్తం తిరుగుదాం సార్ ఒక్కటి కూడా సూర్యాపేట జిల్లా మొత్తం తిరుగుదాం ఏ తండాలో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయో చూపియండి చూపియండి తల వంచుకుంటా పోరాటం ఆపేస్తా గెలుస్తాడా జగదీష్ రెడ్డి మళ్ళా గెలవడండి వంద శాతం చెప్తున్నా జగదీష్ రెడ్డి గారు గెలవరు అక్కడ ప్రజలంతా ఆషామాషోళ్ళు గారు రెండు సార్లు చూసిర్రు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కళ్యాణలక్ష్మి షాది ముబారకులు చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ మా మా మేనకోడలు పెళ్లి పెళ్లి చేసినాం సంవత్సరం అయింది పిల్ల పుట్టింది ఇంతవరకు కళ్యాణలక్ష్మి రాలేదు రాలే కళ్యాణలక్ష్మి రాలేదు వాళ్ళు చెప్పుకుంటారు గొప్పగా ఓహో కళ్యాణలక్ష్మి మేమే ఇస్తున్నాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలారా మీ తొలి వెలుగు ద్వారా చెప్తున్న ఇంకో విషయం కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏదైతే చెప్తారో అది ఉల్టా అనువయించుకోవాలి అగో పలానోడు దొంగ అనుకుంటే ఇల్లే దొంగ అనుకోవాలి ఇవాళ కళ్యాణలక్ష్మి ఇంత గొప్పగా ఉందంటే చాలా చిన్నగా ఉన్నట్టు అనుకోవాలి మనం కేసీఆర్ గారి భాషని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాటల్ని వ్యతిరేకంగా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సో మీ తాండాల్ని గ్రామ పంచాయతీలు చేసిన అన్నారు గట్టిగా మంచిగా నడుస్తున్నా గ్రామ పంచాయతీల వరకు పోరాటం చేయలేదు సార్ మేము మేము రెవెన్యూ పంచాయతీలు అనుకున్నాం ఇలా కొంతమంది మా కుల నాయకులు అదే పార్టీలో ఎన్పిటీసీలుగా జెడ్పీటీసీలుగా కొనసాగుతున్నారు కుల సంఘాన్ని పెట్టుకొని కుల సంఘం నాయకుడిని నేను నేను కుల సంఘాన్ని రిజర్వే రిజర్వేషన్ సాధిస్తా తండాలను రిజర్వ్ గ్రామ పంచాయతీ తీసుకొస్తా అని చెప్పేసి అన్నాయన ఇవాళ మా జయదీష్ రెడ్డి గారు ఏమంటే తిరుగుతున్నాడు తిరగండి నో ప్రాబ్లం ప్రజాస్వామ్యం పోటీ చేసే అందరికీ ఉంటుంది అందరూ రాజకీయ పార్టీలో పోటీ చేయొచ్చు చేయండి నో ప్రాబ్లం కానీ తండాల రిజర్వేషన్ తండాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీగా చేయనందుకు ఏం చేస్తున్నావు కులం నేను ఎట్లా నమ్ముతుంది నువ్వు కులాన్ని ఉద్ధరించడానికి వచ్చినావా కులం పేరుతో నువ్వు బాగుపడతానికి వచ్చినావా అని కుల సంఘాల నాయకులు అడుగుతున్నా మా గిరిజన సంఘాల నాయకులు కూడా అడుగుతున్నావు ఆ ఒక్క సురేపేటే కాదు అన్ని చోట్ల అడుగుతా ఉన్నా నేను గిరిజన సోదరులారా మీరు కుల సంఘాలు పెట్టుకున్నారు కుల సంఘాలు పెట్టుకొని ఏదో పార్టీకి అనుబంధంగా ఉన్నారు తప్పితే సంఘాన్ని ఉద్ధరించే పని మీరు చేయట్లేరు ఇకనైనా మేల్కొనండి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదని అడగండి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మా మంత్రులను మా ఎంపీలను కూడా అడుగుతా ఉన్నా నేను మేము అనుకున్నాం పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇంటికి ఒక నౌకర్ వస్తుందని అనుకున్నాం అది నిజమే అనుకున్నాం ఎట్లా మేము ఉన్నదే తొమ్మిది పర్సెంట్ ఉన్నామండి తొమ్మిది పర్సెంట్లో పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది కదా టెన్త్ చదువుకున్న కూడా ఉద్యోగం వస్తుంది అనుకున్నాం కానీ రిజర్వేషన్ ఏది మీరు ఎందుకు అడగరు ఇంకెన్నాళ్ళు ఊడిగం చేస్తారు జాతి మిమ్మల్ని క్షమించదు జాతికి అలా ప్రతి ఇంట్లో డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు బీడీలు అందరు చదువుకున్న యువకులున్నారు ఇలా మీ భరతం పడతారు కేసీఆర్ గారికి మీరు ఊడిగం చేసుకుంటూ పోతే ఈ గిరిజన సోదరులు మా గిరిజన లంబాడ తండావాసులు మా లంబాడి కమ్యూనిటీ మొత్తం కూడా మీ భరతం పట్టరు దాన్ని తప్పదిగా మీరు ప్రజల నుండి తప్పించుకోలేదు కేసీఆర్ గారి దగ్గర మెప్పు పొందడం కోసం మాట్లాడకుండా ఉంటే నోరు మూసుకొని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణలో ఉన్న లంబాడీ లోకం మిమ్మల్ని క్షమించదు కాక క్షమించదు ఇప్పటికైనా మీరు మాట్లాడండి రిజర్వేషన్ గురించి కొట్లాడండి తండాలు రిజర్వే మన తండాలు రెవెన్యూ పంచాయతీలు కావాలని కొట్లాడండి డబల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఎంత బాధపడుతున్నా మన గుడిసెలు కట్టుకొని తాటి తాటి తాటాకులు కొట్టుకొని వచ్చేలా గుడిసెలు కట్టుకొని బతుకుతూ ఉన్నారు ఇలా నాలుగు నెలల సంది వర్షం పడుతూ ఉంటే వారి నిద్ర లేదు ఇలా భంగపడ్డరు ఈ ప్రజలు అటువంటి వాళ్ళు ఓట్లేస్తారా ఎవరు ఓట్లేస్తారు పన్నెండు వందల మంది కేసీఆర్ఏ చెప్పిండు మళ్ళీ దశలో పన్నెండు వందల మంది తొలి దశలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఈ పదిహేను వందల మంది ఆ పదిహేను వందల అరవై తొమ్మిది మంది ఆత్మ బలిదానాల పునాదల మీద కేసీఆర్ గద్దె మీద కూర్చున్నాడు ఎంతవరకు వీళ్ళ ఆశల ఆకాంక్షలు నెరవేరినని మీరు అనుకుంటున్నారు ఓవరాల్గా అస్సలు నెరవేరలేదండి అమరవీరుల త్యాగాలను రాబందుల్లా పిక్కు తింటుంది ఈ రాబందుల సమితి వారి త్యాగాలను రాబందుల పిక్కు తింటుంది రాబందుల సమితి రాష్ట్ర సమితి పోయి రాబందుల సమితిగా తయారైందండి ఇలా ఈరోజు వయసుకొచ్చిన కొడుకును పోగొట్టుకొని గు ఎంత బాధ ఉంటుందండి ఎంత బాధపడుతుందన్న తల్లిదండ్రులు బతుకుంటే కూలోనాలో పోషించేటోడు నా కొడుకు ఎవరి కోసం చచ్చిపోయిండు తెలంగాణ కొడుకే కదా ఆ అమరవీరుల అమరవీరుల తల్లికి ఒక పోస్ట్ ఇవ్వకపోయిండ సార్ ఒక ఒక ఎమ్మెల్సీ పోస్ట్ ఈ రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లు ఉన్నాయి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకపోయినావా ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళనే పోయి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నాం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళనే సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా ఇచ్చుకుంటున్నాడు మొత్తం కూడా రావుల ఇదంతా రావుల కమిటీ అండి రావుల సమితి రాబందుల సమితి ఇది టిఆర్ఎస్ పార్టీ రావుల సమితి రాబందుల సమితి నేను నా నా బాధ ఏంటంటే ఆ శ్రీకాంతాచారి తల్లిగారికి తీసుకొచ్చి ఒక ఎమ్మెల్సీ ఇవ్వకపోయినావు నీ బిడ్డకు ఒక్కరోజు ఉద్యోగం లేకపోతే ఒక్క రోజులో ఉద్యోగం నింపినవే ఎంత బాధపడతారు తల్లి ఆ తల్లిని తీసుకొచ్చి ఓ ఎమ్మెల్సీ వాయినావు నీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఆల్రెడీ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా తెలంగాణ ఉద్యమం పేరిటో ఆ రోజు ఉద్యమం జరుగుతున్న రోజు ఆంధ్రా నాయకులు చెప్పారు మా నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పిన నాతోటి అరే మీరు కొట్లాడుతారు కానీ తప్పు అని చెప్పి నాకు ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఉంటేనే బడుగు బలహీన వర్గాలు బాగుపడతారు మీ దగ్గర తెలంగాణలో అదివరకే దొరల ఆధిపత్యం ఆధిపత్యంతో మగ్గిపోయిన ప్రజలు మళ్ళీ దొరద తెలంగాణ అవుతుంది దొరద పాలైతే తెలంగాణ అనేది వద్దని చెప్పారు అయినా వినలేదు ఉద్యమం జరుగుతున్నప్పుడు కంచె ఎయిల గారు చెప్పారు నాతోటి శ్రీనివాస్ మీరు ఏదైతే పోరాటం చేస్తారో మీ పోరాటం వృధా అవుతుంది అన్నాడు నాతోటి నేను లేదు సార్ వాళ్ళని తప్పుపట్టినది నేను ఇలా లేదు సార్ తెలంగాణ రావాలి ముసుగులో ఏది మన మద్య మద్యం కనుక తాగిన వాళ్ళు ఏదైతే మద్యంతో ఊగిపోతారో తెలంగాణ ఉద్యమం ఊగిపోయినావండి ఊగిపోయినాం కానీ ఇలా బాగుపడది దొరలే మాకు మళ్ళీ దొరల తెలంగాణ వచ్చింది ఇలా మా తాతలు మా తండ్రులు మా అయ్యలు ఏ దొరలను తర్మిర్రో మా తాత స్థానికంగా మా తాత భోజనాయ మా తాత పేరు దొరదం తరిమిండు దొరమని దొరదం కొట్టిండు బడసే వడసలు తీసుకొని కొట్టిండు మా తాతగారు అటువంటి దొరలు తెలంగాణ ఇలా వచ్చింది ఆ ధరణి పేరు ఏదైతే ఉన్నాయి మా భూములు అన్నీ కూడా దొరల నుంచి వచ్చినాయి మేము దొరదలను తరిమినాం కమ్యూనిస్ట్ ఉద్యమం వల్ల భూ భూస్వాముల సాధ సాయుధ రహతాంగ పోరాటంలో దొరలను తరిమి ఏదైతే భూమి దక్కించుకున్నామో ఆ దొరలను తీసుకొచ్చే ప్రయత్నమే కేసీఆర్ గారు ఇలా చేస్తుండ్రు ఇది బడుగు బలహీన వర్గాల ప్రజలు గ్రహించాలే కేసీఆర్ గారి నైజాన్ని తెలుసుకోవాలని చెప్పేసి విజ్ఞత చేస్తా ఉన్నా సో ప్రజలకు ఏం పిలుపుని పిలుపునివ్వదలుచుకున్నారు వంద శాతం తెలంగాణ ప్రజలారా రైతులారా నిరుద్యోగ సోదరులారా మహిళా లోకంలారా ఈ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కానీ కలిసి కొట్టుకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల పాలైందని గ్రహించండి ఈ తెలంగాణ దొరల కోసం తెచ్చినామా మన బిడ్డల కొరకు తెచ్చుకున్నామా మన భవిష్యత్ కొరకు తెచ్చుకున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి డెఫినెట్లీగా కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలు ఇవన్నీ డమ్మి పథకాలు అని నమ్మండి కేసీఆర్ ఏదైతే పథకాలు తెచ్చిన ఇవన్నీ కూడా అమలు కాదు ఇక ఈ ప్రజల ప్రజలందరూ కూడా ఆనాడు సకల బ సకల జనలు సబ్బండ వర్గాలు కేసీఆర్ గారిని ఎట్లయితే ఆదరించినావో ఇదే కేసీఆర్ ఇలా ఇన్ని మోసాలకు పాల్పడుతున్నందున తక్షణమే కేసీఆర్ గారిని దించేటందుకు మరో కంకణం కట్టుకోవాలని చెప్పేసి తొలి వెలుగు ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఆర్ కృష్ణయ్య గారు మరి మోతిబ నరసింహులు గారిని కూడా ఈ సందర్భంగా ఒక మనవి చేస్తా ఉన్నాను నేను మీరు ఆ మరణ దీక్ష చేస్తారో ప్రగతి భవన్లో పోయి ఊరేసుకుంటామని బ్లాక్మెయిల్ చేస్తారో మీరు ఏం చేస్తారో చేయండి తక్షణమే దళిత బంధువు అమలు అయ్యేదాకా ఈ దళిత దళితులు దళిత సోదరులు మిమ్మల్ని క్షమించరు మీరు దళిత ద్రోహులుగా మిగులుతారు ఇన్నాళ్ళు మీకు చరిస్మా ఉండే ఈ ప్రపంచంలో కేసీఆర్ని తిట్టిదని తిట్లు మోతుకుపల్లి నరసింహులు గారు అనే వ్యక్తి తిట్ట తిట్లు ఎవరైనా తిట్టిందా తిట్టలే ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి పోయినా అయ్యా నరసింహులు గారు అని చెప్పేసి అడుగుతాయాల నేను నేనే కాదు చాలామంది మా దళిత సోదరులు అందరం కలుస్తాం దళిత ద్రోహి అవుతావు మోతుకుపల్లి నరసింహులు గారు దళిత బంధు మీరు తెచ్చుకోకపోతే తక్షణమే కేసీఆర్ గారితో మాట్లాడి దళిత బంధు తెచ్చి ఉద్యోగాలు రాకుండా బాధపడే నిరుద్యోగ సోదరులకు పది లక్షల రూపాయలు ఇప్పించినట్లయితే ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఏదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుని బతికి ఆత్మగౌరవంతో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే మీరు దళిత బంధు అమలు చేయించాల్సిందిగా కోరుతా ఉన్నా సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు వంద శాతం సార్ నేను నాకు నాకు ఇప్పటికీ క్లారిటీ లేదండి నేను నూటలుగానే ఉన్నా నేను ఏ రాజకీయ పార్టీలో యూత్ ఏం ఆలోచిస్తుంది మా యూత్ వందకు వంద శాతం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓట్లేస్తారు కానీ కేసీఆర్ గారిని ఎవరు కొడతారు అది ఇంకా డిసైడ్ కాలేదండి నేనే కాదు మా యువలోకం కూడా ఇంకా డిసైడ్ కాలేదు కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా మాత్రం ఓట్లు ఇస్తావు వంద శాతం ఓట్లేస్తారు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓట్లేస్తారు నేను కూడా నాకు కూడా ఒక అంచనా రాలేదు నేను మొన్ననే రాజేందర్ గారు కాస్త బయటికి రావడంతో నా ఆశలు మొత్తం కూడా రాజేందర్ గారి మీద ఉన్నాయి ఆయన ఎట్లు పోతాడు ఒకవేళ మీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా సార్ ఇక్కడ రాజేందర్ గారిని రాజేందర్ గారిని బీజేపీ కనుక ఉపయోగించుకుంటే రాజేందర్ గారు బ్రహ్మాస్త్రం అవుతాడు తెలంగాణ ప్రజల ఆశలు మొత్తం కూడా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ముదిరాజు బిడ్డ అవినీతి అక్రమాలు లేని వ్యక్తి మచ్చ లేని చంద్రుడు లాంటి వ్యక్తి రాజేందర్ గారు రాజేందర్ గారు బీజేపీ మీద కొన్ని అపోహలు అనుమానాలు భయాందోళనలు కొన్ని వర్గాల్లో ఉన్నాయి దళితులకు ఉంది క్రిస్టియన్ కన్వర్ట్ మా చాలా మంది గిరిజనులు క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఓట్లేసే అవకాశం ఉండదు దళితులు ఓట్లేరు కొంతమంది ఇంకా మన మైనార్టీలు ఓట్లు వేయపోవచ్చు కానీ రాజేంద్ర గారిని ఫ్రంట్ లైన్లో పెట్టి బీజేపీ కనుక వాడుకుంటే వంద శాతం తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ నా కళ కూడా మా యువ యువకుల కళ కూడా నెరవేరుతుంది ఈ భయాందోళనలన్నీ పోతాయి ఈ అనుమానాలన్నీ పోయి ఎవడైతే ఏ పార్టీ అయితే ఏముంది మా బిడ్డ ఉన్నాడు కదా ఫ్రంట్ లైన్లోని చూసి డెఫినెట్గా కేసీఆర్ని గద్దె దించే అవకాశం ఉంటుంది నమ్ముతున్నా సార్ నేను డబ్బులు డబ్బులేం పనిచేసే అవకాశం ఉండదు అనుకుంటున్నా ఏ డబ్బులు చూడవండి అన్ని పార్టీల డబ్బులు తీసుకుంటారు వీళ్ళు అలవాటు చేసిరు అన్ని పార్టీల కంటే ఎక్కువ డబ్బు పంపిణీ చేసేది కూడా ఇవాళ కేసీఆర్ గారి పంపిణీ చేస్తారు మొన్న మనం చూసినాం హుజురాబాద్లో పదిహేను వందల కోట్లు లిక్విడ్ క్యాష్ ఆరు వందల కోట్లు ఆరు వందల అని మొత్తుకుంటారు కొంతమంది విశ్లేషకులు కానీ చాలామంది తెలివైన విశ్లేషకులు ఏం చెప్తా ఉందంటే పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ఎన్నిక మీద ఒక ఎన్నిక మీద గెలిచిందా పైసలు అందరి బరాబర్ తీసుకుంటారు నో ప్రాబ్లం ఓట్లు మాత్రం కేసీఆర్కి వ్యతిరేకంగా ఇస్తారు ఈసారి తెలంగాణ ప్రజలు వంద వంద శాతం డెఫినెట్లీగా మీరు చూడండి రిపీట్ అవుద్ది అంటారు ఖచ్చితంగా వంద శాతం రిపీట్ అవుతుంది హుజురాబాదు ఫలితమే ఎక్కడ ఎన్నికలు పోయినా రిపీట్ అవుతుంది ఇప్పుడు నేను ఎక్కడ రాజీనామాలు చేపిస్తావు చేపియండి రాజీనామాలు చేయించడం మీకు చాలా అలవాటు కదా ఇయాల తెలంగాణ రైతుల కొరకు చేయించరాదా కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం ఒడ్లు కొనేటోళ్ళు లేడని ఇలా ఒడ్ల కుప్పల మీదనే చచ్చిపోతురు కదా కేంద్రం మీద ఒక ఇద్దరు ఎంపీల చేత రాజీనామాలు చేయించండి ఒక ఇద్దరు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడ ధాన్యం కొని కొనేటట్లుగా చేయండి ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే సార్ ఒడ్లు కొంటుందండి కేంద్రం ఈయన రైతుల్ని కన్ఫ్యూజన్ చేసిండు రైతుల్లో ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసిండు అసలు కేసీఆర్ మీద త్రీ నాట్ సిక్స్ కింద కేసు నమోదు చేయించాలండి ఈ హత్యలకు అన్నిటి కారకుడు కేసీఆర్ గారే కేంద్రం ఒడ్లు కొందనంటుందా ఒడ్లు కొంటానంటుంది నీవు అగ్రిమెంట్ చేసిన రోజు సోయలేదా నా మెడకాయ మీద కత్తి పెట్టిర్రు నీ మెడకాయ మీద తెలంగాణ ఉద్యమంలో కూడా అనేకసారి కత్తి పెట్టిరు కదా అయినా తెలంగాణను సాధించినావు కదా నువ్వు ముఖ్యమంత్రి కావడం కొరకు మరి ఇలా కూడా రైతాంగాన్ని రైతాంగం కొరకు చేయండి ఇక్కడ రైతులు ఇలా వడ్లు కొనేటోళ్ళు లేరని వడ్లు కొనేటోళ్ళు లేరని కాదు ఇప్పుడు బేసిక్గా యూత్ అందరూ మాట్లాడేది మేము ఫైట్ చేసిన మా తల్లిదండ్రులు పెన్షన్లు తీసుకొని ఏదో రకమైన సంక్షేమ కార్యక్రమంతో కేసీఆర్ కొంత అనుకూలంగా ఉన్నారు అని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు పెన్షన్లు కావచ్చు మీరు అంటున్న ఇంతమందు కొన్ని సంక్షేమ పథకాలు రైతుబంధు లాంటి పథకాలు వీటి విషయంలో పబ్లిక్ ఎట్లా ఉంది పబ్లిక్ మూడు మీరు చెప్పినట్టు మీరు చెప్పిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి గతం వరకు కొంచెం పనిచేస్తున్నాయి ఏది హుజూర్ నగర్ నాగసాగర్ ఎన్నికల్లో పనిచేసినాయి ఇక్కడ నుండి జరగబోయే ఎన్నికల్లో ఏది కూడా జరగదు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైనా నిజంగా అయినాయా నమ్మడానికి రైతాంగం యొక్క రుణమాఫీ అయిందా రైతాంగం నమ్మడానికి యువకులకు ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగస్తులు నమ్మడానికి మహిళలకు ప్రగతి భవన్లో ఉన్న మహిళలకు ఉన్న సెక్యూరిటీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలకు సెక్యూరిటీ ఉందా తెలంగాణ మహిళా లోకం ఓటేసేటందుకు ఎట్లేస్తారు ఓట్లు ఈయన ప్రవేశపెట్టబోయే పథకం నిజంగా ఆగో రైతు రుణమాఫీ అయింది కేసీఆర్ని నమ్మొచ్చు అందరికీ డబల్ బెడ్రూమ్లు వచ్చేసినాయి కేసీఆర్ నమ్మొచ్చు అందరికీ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేసినాయి ఉద్యోగాలు వచ్చేసినాయి కేసీఆర్ని నమ్మొచ్చు దళిత బంధు అమలైంది కేసీఆర్ని నమ్మొచ్చు కానీ ఇవన్నీ కాలేదు కదా ఎట్లా నమ్ముతారు ఇంకా ఏ పథకమైనా తీసుకొచ్చినా కూడా తెల ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఏం మాట్లాడుకుంటానంటే కేసీఆర్ పెట్టే పథకం ఏదైతే ఉన్నాయో నేను చెప్పిన కదా స్టార్టింగ్ అని ట్రైలర్ సినిమా ట్రైలరే నమ్మరండి నవ్వుకుంటున్నాం నవ్వుకుంటున్నాం మేము ఆహా కాక కొత్త పథకం తెచ్చింది రావాలి కానీ ఇంత మాట్లాడినా ఆయన సెక్రటరియట్ ఎట్లా కట్టాలి ఏ ఏ రాయి ఉపయోగించాలి దానికి ఏది వాడాలని దాని మీద ఉన్నాడు ఇవాళ ఎటు మన తమిళనాడుకి పోతున్నాడు ఆయన ఎజెండా అయితే ఆయన పక్కగా అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నాకు తెలిసి ఆయనకొక నైజం ఉందండి ఎక్కడైనా మంది ఏ పేపర్లో ఫోటో చూడండి నేను ఒక సోషాలజీ స్టూడెంట్గా ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడ చూసినా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారి ఫోటోలు కనబడాలి ఇది సైకాలజికల్గా ఏమవుతుందంటే ఎక్కువ మీరు కనబడ కనబడే వ్యక్తే మధ్యలో పోతాడు ఎక్కువ సో ఆ సైకాలజికల్గా నేను అదిగో అది కట్టిన రాజులు చార్మినార్ కట్టిర్రు గోల్కొండ కోట కట్టిర్రు ఎర్రకోట కట్టిర్రు ఇంకా తాజ్మహల్ కట్టిర్రు అని వాళ్ళ చరిత్రలో పేరు ఉన్నాయి కదా ఇట్లా నా పేరు కూడా ఉండాలి అనే ఆ అత్యుత్సాహంతో సెక్యూరిటీ మన సెక్రటరీ నిర్మాణం చేస్తున్నాడు తప్పిస్తే చరిత్రలో హీనుడు అవుతాడు చరిత్ర హీనుడు ఇప్పటికే చరిత్ర హీనుడు అయిండు చరిత్ర హీనుడు అవుతాడు సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆలోచన ఉందా జగదీష్ రెడ్డి మీద ఒక కంటెస్ట్ చేయొచ్చు కదా మీరు చేయొచ్చు వంద శాతం చేయొచ్చు నేను నాకు ఇంకా అంటే ఏ పార్టీలో వెళ్ళాలి కేసీఆర్ గారిని ఓడగొట్టేటం కదా ఈ రాష్ట్రానికి చాలా అన్న అవసరం కానీ మాలాంటి వాళ్ళని కూడా అక్కన చేర్చుకొని మాకు ప్రోత్సహించే రాజకీయ పార్టీలు కూడా కావాలి కదా ఏ కమ్యూనిటీ అయితే ఏంది కులమతాలకు అతీతంగా మనం మద్దతు ఇద్దాం చేర్చుకుందాం వీళ్ళకి ప్రోత్సహిద్దామని వాళ్ళు కూడా ఆ పార్టీలు కూడా ఉండాలి కదా చాలా సందర్భాల్లో చూసి కూడా మీరు కొంత నిరుత్సాహం వ్యక్తం చాలా మా విషయంలోనే సూర్యాపేటలో సూర్యాపేటలో మమ్మల్ని మేము అరెస్ట్ అయితే ఏ అక్కడన్న లోకల్ నాయకులు ఎవరు కూడా వచ్చి మా తల్లిదండ్రులను పరామర్శించిన పరిస్థితి లేదు మీ వాళ్ళు చేసిన తప్పు కాదు కరెక్ట్ బరాబర్ చేసి ప్రశ్నించాల్సిందే ఎందుకు భయపడుతున్నామా అని ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు లేరు అదే మేము చచ్చిపోయి ఉండి ఉంటే మా శవాల మీద రాజకీయం చేసిన ఓట్లు ఎక్కడ ఉందండి ప్రతిపక్షం ప్రతిపక్షం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షం అట్రఫ్లాప్ చేసిండు ఫెయిల్ చేసిండు ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిండు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేకపోయిండు ఎక్కడ ఉంది సార్ ఎంతవరకు గట్టిగా ఫైట్ చేయగలుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది కొంత మైలేజ్ ఆయన కానీ అందులో ఉన్న వాళ్ళే మా నల్లగొండల విచిత్రం అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం క్యాండిడే రాజగోపాల్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ పీసీసీ క్యాండిడేట్లే మా జానారెడ్డి గారు సీఎం క్యాండిడే పీసీసీ క్యాండిడే మా దామోదరెడ్డి గారు సీఎం క్యాండిడేట్ పీసీసీ క్యాండిడే ఎందుకు ఒక ఎమ్మెల్సీని నిలబెట్టలేకపోయారు ఎట్లా నమ్మాలి ప్రతిపక్ష ఈ ప్రజలను బలం ప్రజల ప్రతిపక్షం బలంగా ఉంది మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు అనే ధైర్యం ఎట్లా వస్తుంది న్యూట్రల్ క్యాండిడేట్లకు ఎమ్మెల్సీని నిలబెట్టలేకపోయారు సీఎం అయితే అంటారు పీసీసీ కావాలంటారు ఎందుకు నిలబెట్టలేకపోయారు ఏ హోప్ తోటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఎవరిని చూసి ధైర్యం వస్తుంది ఒక నాయకుడిని ఒక నాయకుడు చూసి ప్రజల్లో భయం భయం ఉండొద్దు ధైర్యం రావాలి అరే ఒక మన ఒక పార్టీలో పోతే మనకు ధైర్యం వస్తుంది మనకు తోడు దొరుకుతుంది మనకు అండ దొరుకుతుంది కేసీఆర్ని ప్రశ్నించవచ్చు కేసీఆర్ని నిలదీయొచ్చు కేసీఆర్ని దించొచ్చు అనే ధైర్యం వస్తుంది ఆ ధైర్యాన్ని ప్రజలకు ఇస్తుంది అయ్యాల పార్టీ కాంగ్రెస్ ఇస్తుంది అయ్యాల బీజేపీ కూడా అంతే ఉంది వాళ్ళకు కూడా లేరు అంతే ఉన్నాయి నియోజకవర్గాల్లో వాళ్ళకి అభ్యర్థులు లేరు ఇప్పటికీ కూడా మా సూర్యాపేటలో ఉందండి మా సూర్యాపేట ఏ ఏ ప్రతిపక్షాల క్యాండిడేట్లు బలంగా ఉన్నారు అదే ఆయనకు ప్లస్ అవుతుంది జగదీష్ రెడ్డి గారికి జగదీష్ రెడ్డి గారు సొంత బలంతో గెలుస్తారని మీరు అనుకుంటురా మీరు భావిస్తురా లేదండి అదృష్టం ఎమ్మెల్యే ఆయన పేరు చెప్పాలంటే అదృష్టం ఎమ్మెల్యే ఆయన ఆయన అదృష్టం ఎమ్మెల్యే ఎట్లా అంటే ప్రతిపక్షాల అనైక్యత వల్ల ప్రతిపక్షాల అనేకత కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఉన్నారండి ఆడ దామోదరెడ్డి గారు పటేల్ రమేష్ రెడ్డి గారు వాళ్ళిద్దరిట్లో ఐక్యత లేదు లేకుంటే జయదీశ్రెడ్డి గారు గెలుస్తారా ఇప్పుడు సంకిదేని వెంకటేశ్వరరావు గారు నలుగురి పోటీ చేయడం తోటి అసలు గెలుపు అంటే ఏందన్నా వంద ఓట్లు వేసిన దాంట్లో యాభై ఒక్క ఓట్లు నీకు వస్తే గెలుపు ప్రజాస్వామ్యం కూడా ఇలా కూని అవుతుంది వంద ఓట్లు వేస్తే యాభై ఒక్క వేట్లు ఓట్లు నీకు రావాలి అక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కానీ మీరు చూడండి జయదీశ్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయినా నలుగురు పంచుకోంగా మీరు అన్నట్లు ఆ పథకాలు ఈ పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు ఏదో తీసుకున్నామని అంత ముందు అమాయకంగా ఉండే కాబట్టి ఏసీలు కాబట్టి గెలిచిండు అందుకని నేను చెప్తున్నా ప్రతిపక్షాల అనైక్యతోటి ఓట్లు చీలిపోతున్నందున పోల్ మేనేజ్మెంట్ ఇక్కడ కేసీఆర్ గారు బాగా పోల్ మేనేజ్మెంట్ చేస్తారు ఎవరి చేత పోటీ చేయించాలే ఎట్లా పోటీ చేయించాలే బిఎల్ఎఫ్ పెట్టి బిఎల్ఎఫ్ కూడా కొంత బతికించింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బిఎల్ఎఫ్ రాకపోయింటే చాలామంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయేటారు బిఎల్ఎఫ్ రావడంతో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల ఓట్లు డైవర్ట్ కావడంతో మళ్ళీ గెలిచింది కాబట్టి జగదీష్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడని నో గెలవడు నో ఛాన్స్ ప్రతిపక్షాలు అనేకంగా ఉంటాయి పోల్ మేనేజ్మెంటు మహోత్తరంగా జరిగి ఉంటాయి కానీ ఈ పోల్ మేనేజ్మెంట్ని గ్రహించుకున్నారు ఈ ప్రతిపక్షాలు అనేకతను గ్రహించుకున్నారు వీళ్ళు డెఫినెట్లీగా జగదీష్ రెడ్డి గారిని దించాలనేది కాదు కేసీఆర్ గారిని దించాలి ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ ఫ్యామిలీకి మీద కేసీఆర్ ఫ్యామిలీకా ఇప్పటికైనా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు పది తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నారు తెలంగాణ రైతాంగం యొక్క ఉసురు తీసుకోకండి మహిళల ఉసురు తీసుకోకండి నిరుద్యోగులు అక్కడక్కడ చచ్చిపోతూ ఉండరు వాళ్ళ ఉసురు తగులుతుంది వాళ్ళ ఉసురు తీసుకోకండి మా అమరవీరుల ఉసురు తీసుకోకండి అమరవీరుల కుటుంబాలను కూడా పిలిపించి మంత్రి పదవులను ఇవ్వండి ఒక్కరు కూడా అర్హులు గారు కేవలం నీకు గులాంగిరి చేసే వాళ్ళను మంత్రి పదవులు కాకుండా తెలంగాణ కొరకు పనిచేసే వాళ్ళని బలం ఉన్న వాళ్ళని ప్రజాకాంక్ష ఉన్న వాళ్ళని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వాళ్ళని ప్రజలను బతికించగలిగే నాయకులను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇవ్వండి మొన్న రేపో మాపో క్యాబినెట్లో కొంతమంది మంత్రులు చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఇకనైనా అమరవీరుల కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోండి అమరవీరులకు ఏదైనా మేలు చేయండి వాళ్ళ తల్లిదండ్రులను ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు తెలంగాణ ప్రజల ప్రజల మనసులో చరిత్ర హీనుడైతావు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను నాయక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఖచ్చితంగా ఇలాంటి నాయకుల్ని తొలి వెలుగు ఒక వేదిక ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్ ప్రయత్నం చేస్తుంది అదే తొలి వెలుగు వేదిక సో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా రాష్ట్రం మీద ఈ రాష్ట్రం పరిపాలన మీద అవగాహన ఉన్నవాళ్ళు తొలి వెలుగును సంప్రదించవచ్చు ఇలాంటి ఇంటర్వ్యూలు మేము చూపించి ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మీకు కూడా ఒక గొప్ప అవకాశం దక్కుతుంది సో మనం లీడర్లని తయారు చేసే పనిలో కూడా ముందుందాం కేవలం ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నే కాదు కొత్త కొత్త లీడర్లని నాయకత్వాన్ని కూడా పెంపొందించాల్సిన అవసరం తెలంగాణ భవిష్యత్తుకు అత్యంత అవసరం సో ఇది సూర్యాపేట జిల్లాలోని ఒక మారుమూల తాండా నుంచి వచ్చిన శ్రీను నాయక్తో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి తొలి వెలుగు